అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఉరవకొండ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్యాయం చేశారని పయ్యావుల కేశవ మండిపడ్డారు. ప్రజలకు మంచినీరు సరఫరా చేయలేని స్థితిలో వైసీపీ ఉంది, జగన్ అసమర్థ పాలన వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పయ్యావుల కేశవ విమర్శలు గుప్పించారు. రూపకొండ పట్టణంలో 2వ రోజు ప్రచారం జరుగుతుంది, అద్భుతంగా సాగుతుంది. ఎక్కడి కూడా అపూర్వమైనటువంటి ప్రజాదరణ అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత అనేటువంటిది ప్రజల మాటల్లో మనకు స్పష్టంగానే కనపడుతుంది. స్థానికంగా ఉరవకొండ పట్టణంలో తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో పెరిగిన జనాభా లేదు, అట్లనే కొత్తగా తాగునీటి మీద ఖర్చు పెట్టింది లేదు. ఈ ఉరవకొండ పట్టణంలో తాగునీటి సమస్యకు కారణం ఎవరు? కేవలం విశ్వేశ్వరరెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల, పాలకుల అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ సమస్య తీవ్రమైంది. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉరవకొండ సాగునీటి సమస్య ఎందుకు వచ్చింది? ఇన్ని సంవత్సరాలుగా ఖచ్చితంగా మనం ప్రతిరోజు మార్చి రోజు నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటే, ఈరోజు 10 రోజులకు 12 రోజులకు ఒక్కసారి ఎందుకు నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది? స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్లు వీళ్ళు వ్యవహరించడంతో ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నటువంటి ట్యాపులు కూడా 5,000, 10,000 కలెక్ట్ చేశారు. అవి ఎక్కడ కూడా అకౌంట్స్లో కనిపించడం లేదు. ప్రజలు తిరుగుతూ ఉంటే చెప్తున్నారు, మా దగ్గర 5,000 తీసుకున్నారు, 7,000 తీసుకున్నారు, 10,000 తీసుకున్నారు, ట్యాపులు వేశారు అని. నాకు తెలిసినంత వరకు ఉచితంగానే ట్యాపులు ఇస్తున్నటువంటిది ఉంది, కానీ మరి 5,000, 10,000 కడితే ఎక్కడ రసీదులు వచ్చినాయి అనేటువంటిది అర్థం కావడం లేదు.